దేశంలో ఆక్సిజన్ కొరత ప్రాణాలను తీస్తూనే ఉంది. ఢిల్లీలో 12 మంది ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన ఘటన మరువకు ముందే కర్ణాటకలో ఇదే తరహా విషాదం చోటు చేసుకుంది. ఓ కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా 24 మంది మరణించారు. రెండో దశలో కరోనా మహమ్మారి నేరుగా శ్వాస వ్యవస్థ మీద దెబ్బ కొడుతూ ఉండడంతో వైరస్ బాధితులకు ఆక్సిజన్ అవసరం ఎక్కువైంది. అయితే ప్రస్తుతం ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో రోగులు అల్లాడిపోతున్నారు. సకాలంలో ప్రాణవాయువు అందక నిత్యం ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కర్ణాటకలోని చామరాజనగర్లో ఉన్న ఓ కరోనా ఆసుపత్రిలో 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. వీరంతా ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నవారే. ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడంతో వారంతా మరణించారని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆసుపత్రిలో ఎలాంటి ప్రాణవాయువు కొరత లేదని, మైసూర్ నుంచి ఆక్సిజన్ తెప్పించినట్లు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే మృతికి గల కారణాలు తెలుస్తాయని అన్నారు. చనిపోయిన పేషెంట్లు మొత్తం వెంటిలేటర్లపై ఉన్నారని, వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చామరాజనగర్ డిప్యూటీ కమిషనర్ ఎంఆర్ రవి తెలిపారు. ఆక్సిజన్ కొరతతోనే మరణించారని చెప్పలేమన్నారు. ఆక్సిజన్ సరఫరాకు ఆ మరణాలకు సంబంధం లేదని వివరించారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప చామరాజనగర్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. రేపు అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు.